వందల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు. ఇంత అబద్ధం చెప్పచ్చునా? వాస్తవం ఏంటంటే, ధర్మం ఏంటంటే, మనం ఇవాళ రాష్ట్రంలో మన 57 ఏళ్ల వయసు, 65 నుంచి 57 ఏళ్ళకి పెన్షన్దారుల వయసు తగ్గించిన తర్వాత మనం ఇచ్చే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 47,88,070 మందికి మనం ఇస్తాం పెన్షన్, 2,000 రూపాయల చొప్పున. నిన్న కాక మొన్న మన అసెంబ్లీలో పాస్ చేసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మనం పెట్టిన బడ్జెట్ 11,843 కోట్ల రూపాయలు పెట్టినాం. దీనిలో పప్పుల ఉప్పేసి పొత్తు పెట్టుకున్నట్టు 48 లక్షల మందికి మనం ఇస్తూ ఉంటే, ఆ 48 లక్షలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,66,533 మంది. పత్రికా విలేకరు రాయాలి దయచేసి. మనం ఇచ్చేదేమో 47,88,070 మందికి మనం ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రం ఇచ్చేది, అది ముష్టి 6,66,533 మందికి ఇస్తారు. నాలుగో వంతు కూడా కాదు, ఐదవ వంతు కూడా కాదు. దానికి వాళ్ళు ఇచ్చే డబ్బు సంవత్సరం మొత్తానికి కలిపి 203 కోట్లు. కేంద్రం ఇచ్చేది 203 కోట్లు, మనం పెట్టేది 11,843 కోట్లు. ఇది వాస్తవం. దీని మీద చర్చకు వస్తారా బీజేపీ నాయకులు? దమ్ముందా? మాట్లాడదామా? ఈ ప్రచారాలు చేయొచ్చునా? తెలంగాణ వ్యాప్తంగా దయచేసి ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థులను, బీజేపీ నాయకులను, ఆ సోషల్ మీడియా పెట్టే వాళ్ళను నిలదీయాలి. ప్రజలు అడగాలి, ఇన్ని అబద్ధాలు మీరు ఎందుకు చెప్తున్నారు అని అడగాలి. ఈ విధమైనటువంటి దుష్ప్రచారంతో ఏం లేదు చేసింది. ఎవరికి చేసిండండి నరేంద్ర మోడీ? ఓ బీసీలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? రైతులకు ఏమైనా కార్యక్రమం ఉందా? గిరిజనులకు ఏమైనా కార్యక్రమం ఉందా? మహిళల కోసం ఏమైనా చేసిండ్రా ప్రత్యేకంగా? ఏం లేదు. వాటిదే బొబ్బాలు ఒల్లి. ఓ ఇక నేను పాకిస్తాన్లో పోయి కొట్టినా, ఈ మొగోడే మొదలు కొట్టినట్టు. ఎన్ని మాటలు కొట్టినండి? 7 సార్లు కొట్టిండ్రు. నేను కేంద్ర క్యాబినెట్లో ఉన్నా, మీకు తెలుసు. బార్డర్ మీద జరుగుతూనే ఉంటాయి ఇవి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి. క్యాబినెట్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తారు మంత్రివర్గానికి. అంతవరకే ఉంటుంది, రహస్యం మెయింటైన్ చేస్తారు, దాన్ని బయట మాట్లాడరు. ఓ ఇక ప్రపంచంలో ఎప్పుడు చేయలేదు. నేనే పెద్ద ఆక్షిపాయిని, నేను చేసినా అని నరేంద్ర మోడీ ఆయన వెనక ఈ బీజేపీ డబ్బా